టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అరెస్టుకు రంగం సిద్ధమైంది. నిన్న సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అరెస్టుకు రంగం సిద్ధమైంది. నిన్న సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మురళి చెప్పండి. పట్టాభిని అరెస్ట్ చేస్తారని అనుమానాలు అయితే చేస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే కనుక నిన్న ఏదైతే నిన్న ఉదయం పట్టాభి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు, ఆ ఆరోపణలు తట్టుకోలేక కూడా పార్టీ కార్యాలయం పైన పట్టాభి పైన ఆరోపణలు చేశారని నాయకులు తీరుంది. ఈ నేపథ్యంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా పట్టాభి కొన్ని వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి, గతంలో ఎప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేయలేదని చెప్పేసి డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా చెప్పిన నేపథ్యంలో దీనిపై కొంతమంది ఇచ్చిన కేసు ఆధారంగా ఫిర్యాదు అతన్ని అదుపులోకి తీసుకుంటారని చెప్పేసి వార్తలు వస్తాయి. దీంతో పట్టాభి ఇంటి తద్దేశం పోలీసులు చేరుకోవడంతో పాటుగా పట్టాభిని తెలుగుదేశం పార్టీ విజయవాడ నగరకు సంబంధించినటువంటి చేరుకుంటున్నారు. పట్టాభి వద్ద పోలీసు భారీగా మారించినట్టు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆ పోలీసు వర్గాల ద్వారా అందుతున్నట్టు తెలిసింది. మరి కాసేపు అరెస్ట్ చేస్తారా లేకపోతే కొంత విచారించిన తర్వాత తీసుకెళ్తారని వేచి చూడాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ మురళి.